దేశంలో జగనన్న కాలనీ లేఅవుట్లు గృహ నిర్మాణ పథకాలు ఆదర్శాలుగా ఏపీ సర్కార్ చెబుతూ వస్తుంది గతంలో ఏ ప్రభుత్వము ఇంత పెద్దల సాహసానికి పూనుకోలేదని వైసీపీ అవినీతి మూలాలతో సహా పెగిలించేందుకు జనసేనని పవన్ సిద్ధమవుతున్నారు ఏపీ సర్కార్ పై మరోసారి పోరాటానికి నిర్ణయించారు జనసేన సోషల్ ఆడిట్ పేరిట ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి గృహ నిర్మాణం వరకు జరిగిన వేలాది కోట్ల రూపాయలు సహా వెలికి తీసేందుకు పవన్ ప్రణాళిక రూపొందించింది నేరుగా కాలనీ లేఅవుట్ సందర్శించి అక్కడున్న లోటుపాట్లను ఎత్తు చూపనున్నారు అక్కడున్న మార్కెట్ రేటు ఎంత ప్రభుత్వం కొనుగోలు చేసింది ఏ మొత్తానికి దాని మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత అని తెలుసుకోనున్నారు పోస్ట్ మార్టం చేసి నివేదికను ప్రజలకు తెలియజేయనున్నారు పవన్ ఇక జగనన్న కాలనీ పథకంలో డెబ్బై ఐదు వేల కోట్ల అవినీతి జరిగినట్టు ఇప్పటికే జనసేన హైకమాండ్ గుర్తించింది రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీ లేఅవుట్ల కోసం ఇరవై ఎకరాలను వేల కానీ కొండలు కోనలు శ్మశాన వాటికలు ఊరికి దూరంగా నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో భూములను సేకరించింది వీటికి వంద రెట్ల ధర పెంచి సొమ్ము చేసుకున్నారు ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేని చోట అధికార పార్టీ నాయకులకి చెందిన నిరుపయోగ భూములకి తెరపైకి తెచ్చారు పనికిరాని భూములను లక్షల్లో రేటు కట్టి పేదల ఇళ్ల స్థలాల మాటను దోచుకున్నారు పేద లబ్ధిదారుడికి సెంటు భూమి అందించి ప్రత్యేక బృందం సేకరించింది దీనిని అజెండాగా తీసుకుని పవన్ పోరాటానికి సిద్ధమవుతున్నారు ఈ నెల పదమూడున పవన్ విజయనగరంలో పర్యటించనున్నారు నగర లబ్ధిదారులకి సంబంధించి గుంకాకాలం సమీపంలో లేఅవుట్ వేశారు కానీ ఎటువంటి వసతి లేకపోవడంతో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు ఈ లేఅవుట్ రాష్ట్రంలోనే చాలా పెద్దది వేలాది మంది లబ్ధిదారులకి ఇక్కడ ఇళ్ల పట్టాలు అందించారు ఇందుకు గాను వందలాది ఎకరాల భూమిని సేకరించారు ఈ క్రమంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది అధికార పార్టీ పెద్ద నేతలకు భారీగా నగదు ముట్టినట్టు జనసేన హైకమాండ్ వద్ద సమాచారం ఉంది అటు లబ్దిదారుల నుంచి చోటా నాయకులు సైతం వసూళ్ల పర్వానికి తెరతీస్తారు పోనీ ఇంత చేసిన లేఅవుట్ లో మౌలిక వసతులు కల్పించారా అంటే అది లేదు పవన్ తన సోషల్ ఎడిట్ కార్యక్రమాన్ని గుంకలాం వేదికగా చేసుకున్నారు పద్నాలుగున రాజమండ్రిలో పవన్ పర్యటిస్తారు అందుకు సంబంధించి పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి అయితే పవన్ తాజా పర్యటనతో వైసీపీలో కలవరం ప్రారంభమైంది సాధారణ పర్యటనలో తన కామెంట్స్ తో పవన్ అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు అదే ఒక ప్రత్యేక అజెండాతో ప్రభుత్వ పైసల అవినీతి జరిగిందని జనసేన నుంచి వినిపిస్తున్న మాట అందుకే ఆశించిన స్థాయిలో లేదు దీంతో లేఅవుట్లలో గృహ నిర్మాణం నిలిచిపోయింది అటు ప్రభుత్వ అవినీతి నిర్లక్ష్యం నిర్లక్ష్యాన్ని ప్రపంచానికి తెలియజేసి నిగ్గు తేల్చేందుకు పవన్ పర్యటించనున్నారు ఇప్పటికే ప్రధానితో భేటీ అయి వైసీపీ సర్కార్ విధ్వంసాలపై ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో జగనన్న కాలనీ లేఅవుట్లలో అవినీతిని ఎండగట్టేందుకు పవన్ బయలుదేరుతుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది చూశారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో మా ఇలాంటి